Hi friends, Science Project channel ko swagatham andi. Ee roju video lo 1000 views ki enta amount ostund annade meeku oka video lo aithe chupistanandi. Dan kosam nenu last 5 days back aithe oka video naithe public cheyadam jarigindi. Aa video vachesi full detail of my YouTube income and investment ani cheppi video chesam kada. Ee video yokka analytics aithe meeku chupistanu. So dan kosam meeru dashboard lo gelli content pay click cheyandi. Content pay click chesin tarvata aa video yokka details chudalanukuntunna ganaka, so aa video pencil mark pay click chesi chupistunnanu. Chudandi deeni yokka views vachesi 1346 views aithe present aithe vachinayandi. Idi October 15, 2022 aithe meeku public aithe chesanu. Deeni yokka pencil mark pay click chestunnanu. Chudandi mundiga manam deeni yokka title, description alage tags chupistanu. చూడండి ఇక్కడ మనం టైటిల్లో ఫుల్ డీటెయిల్ ఆఫ్ మై యూట్యూబ్ ఇన్కమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఒక కీవర్డ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఇక్కడ తర్వాత మీకు ఒక కామాన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. చూడండి మనకు ఈ టైటిల్ వల్ల ఎటువంటి రెవెన్యూ మనకు జనరేట్ అయితే అవ్వదు. సో ఈ టైటిల్ కంటే మనకు ఎక్కువగా అమౌంట్ రావాలనుకుంటే మనం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్నది మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. వీడియో అర్థం అవడం కోసం నేను ఈ విధంగా టైటిల్ ఇచ్చాను. సో మెయిన్ గా మనం రెవెన్యూ సంపాదించాలంటే ఎటువంటి టైటిల్స్ ఉండాలంటే ఇటువంటి టైటిల్స్ అయితే ఉండాలి. చూడండి నేను రెండు టైటిల్స్ అయితే ఎక్స్ట్రాగా దీంట్లో యూజ్ చేశాను. ఎర్న మనీ ఆన్లైన్ అనే ఒక టైటిల్ అయితే యూజ్ చేశాను. సెకండ్ టైటిల్ వచ్చేసి గూగుల్ యాడ్స్ ఎక్స్ప్లెయిన్. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇన్ని తెలుగు అని పెట్టాలి, కానీ ఇక్కడ నాకు సరిపోదని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ కటింగ్ అయితే పెట్టాను. ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అన్నది నేను ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మన టైటిల్లో తెలుగు ఇచ్చినట్లయితే మన వీడియో ఎక్కువగా ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళకి అయితే యూట్యూబ్ అయితే సజెస్ట్ అయితే చేస్తుంది. సో మన వీడియో తెలుగు వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు, అందరికీ సజెస్ట్ కావాలంటే మనం ఇక్కడ తెలుగు అన్నదో మనం ఇవ్వకూడదండి. దానికోసం నేను తెలుగుని ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ తెలుగుని అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఇటువంటిప్పుడు మనం వీడియో అనదర్ కంట్రీకి అయితే ఎక్కువ సెర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన మెయిన్ హ్యాష్ ట్యాగ్స్. చూడండి ఇక్కడ యూట్యూబ్ ఇన్కమ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేశాను. సెకండ్ వచ్చేసి ఎర్న మనీ ఆన్లైన్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే యూజ్ చేశాను. థర్డ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ యూజ్ చేశాను. అలాగే ఛానల్ యొక్క హ్యాష్ ట్యాగ్, మొత్తం 4 హ్యాష్ ట్యాగ్లు అయితే యూజ్ చేశాను. అలాగే కింద యొక్క దీని యొక్క ట్యాగ్ సెక్షన్ చూసినట్లయితే ట్యాగ్స్ కూడా చూపిస్తున్నాను. చూడండి సేమ్ టైటిల్ని అయితే ఇక్కడ ఇవ్వడం అది జరిగింది. చూడండి దీంట్లో మెయిన్ కీవర్డ్స్ వచ్చేసి ఎర్న మనీ ఆన్లైన్ అనే ఒక ఎక్కువ బిడ్డింగ్ జరిగే కీవర్డ్ అండి. దానివల్ల నేను దీన్ని సెకండ్ కీవర్డ్గా ఎంచుకున్నాను. అలాగే థర్డ్ కీవర్డ్ వచ్చేసి గూగుల్ యాడ్స్ ఎక్స్ప్లెయిన్, అలాగే మేక్ మనీ ఆన్లైన్, ఎర్న మనీ ఆన్లైన్, హౌ టు మేక్ మనీ ఆన్లైన్. సో ఈ విధంగా దాని యొక్క టైటిల్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అలాగే యూట్యూబ్ ఇన్కమ్ పర్ 1000 వీస్. సో ఇక్కడ కూడా నేను యూట్యూబ్ ఇన్కమ్ 1000 వీకి ఎంత వస్తున్నాను అన్న కీవర్డ్ నేను ఇక్కడ యూజ్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ అదే వీడియో మీకు దీని యొక్క అనలిటిక్స్ రూపంలో మీకు చూపిస్తున్నాను. సో ఇదే టైటిల్ మనం ఈ వీడియోకి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఆ టైటిల్ మనం ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఇదే టైటిల్తో మనం ఈ వీడియోకి ఇచ్చి మనం వీడియోని అయితే పబ్లిక్ చేద్దాం. సో దీని యొక్క డీటెయిల్స్ అయితే చూసాం కదా, ఈ విధంగా ఉన్న టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, మెయిన్గా అనలిటిక్స్ అండి. దీనిపై క్లిక్ చేయండి. చూడండి మనకు ఇప్పటికి 5 రోజులకు కానీ మనకు వచ్చిన వీస్ వచ్చేసి 1.3K అంటే 1300 వీస్ అయితే రావడం అయితే జరిగింది. దీని వాచ్ టైం వచ్చేసి 10 అవర్స్, మొత్తం టోటల్గా 10 గంటలు అయితే మనం వీడియోని అయితే చూడటం అయితే జరిగింది. మన వీడియోస్ చూసిన వాళ్ళలో కొత్తగా 2 సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది, కొత్తగా యాడ్ అయ్యారండి. చూడండి మనకు 1300కు కానీ మనకు వచ్చిన రెవెన్యూ వచ్చేసి 470 రూపాయలు 60 పైసలు అయితే మనకు ప్రజెంట్ అయితే వచ్చిందండి. సో దీని యొక్క డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. 1320కి గాను 470 రూపాయలు వచ్చినాయి. మీరు యుఎస్ డాలర్స్లో చూసినట్లయితే యావరేజ్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ డాలర్స్ వస్తాయండి. ప్రజెంట్ మనం ఎస్టిమేట్ రెవెన్యూ వచ్చేసి ఇండియన్ కరెన్సీలుగా ఓల్డ్ వీడియోలు మార్చే కనుక ఇక్కడ ఇండియన్ కరెన్సీ చూపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మీకు ఇక్కడ డాలర్ సింబల్ చూపిస్తూ ఉంటుంది, 5.5 డాలర్స్ వరకు చూపిస్తుంది. ప్రజెంట్ మనం ఇండియన్ కరెన్సీలో చూసినాం కనుక 470.60 పైస అయితే చూపిస్తుంది. అలాగే దీని యొక్క రీచ్ చూద్దామండి. సెకండ్ ట్యాబ్ వచ్చేసి రీచ్ చూసినట్లయితే మన పేజ్ వ్యూస్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఈ ట్యాబ్లో కనిపిస్తూ ఉంటుంది. ఛానల్ పేజెస్లో 90% అయితే వచ్చింది.
అలాగే ఎక్స్టర్నల్ డైరెక్ట్ అనుకున్నాం 2-3%, ఎక్స్టర్నల్ వచ్చేసి 2%, ఎండ్ స్క్రీన్ ద్వారా వచ్చేసి 1%, అలాగే నోటిఫికేషన్. చూడండి మనకు నోటిఫికేషన్ ద్వారా 1% మాత్రమే మనకు వ్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి మా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్ ఎనబుల్ అయితే చేసుకోండి, దాని ద్వారా మీకు వీడియోని అయితే ముందుగా చూసే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మెయిన్గా మనం యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్, సో ఏ కీవర్డ్తో యూట్యూబ్లో పీపుల్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటే ఈ కీవర్డ్స్తో సెర్చ్ అయితే చేస్తున్నారు. ఈ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అయితే యూట్యూబ్ ఏంటంటే వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకు మెయిన్ ట్యాగ్ వచ్చేసి ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఈ ఎర్న్ మనీ ఆన్లైన్ అనేది నేను టైటిల్లోను డిస్క్రిప్షన్లోను ట్యాగ్స్ కూడా ఇచ్చాను. అలాగే గూగుల్ యాడ్స్ తెలుగు అనేది టైటిల్లో గూగుల్ యాడ్స్ అని ఇవ్వటం అయితే జరిగింది, తెలుగు అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరిగింది. ఈ విధంగా ఇచ్చుకోవాలండి. ఈ తెలుగు అని ఇవ్వటం వల్ల మనకు యావరేజ్గా ఒక 10% వరకు వీస్ అయితే తెలుగు వాళ్ళ నుంచి వచ్చినాయి. మిగతా అన్నీ కూడా బ్రెజిల్ ఆ కంట్రీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ చూపిస్తాను. మేక్ మనీ ఆన్లైన్, అలాగే ఆన్లైన్ ఎర్నింగ్, మెయిన్గా ఈ 4 ఫోకస్ కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఈ వీడియోని అయితే ఎస్ఈఓ అయితే చేసామండి. సో అలాగే దీని యొక్క ఎంగేజ్మెంట్ చూద్దాం. చూడండి ఇక్కడ 10 అవర్స్ వచ్చినాయి. యావరేజ్గా ఎంగేజ్మెంట్ వచ్చేసి 28 సెకండ్స్ మాత్రమే వీడియో అయితే వాచ్ టైం అయితే చూసారు. చూసే వాళ్ళలో 28 సెకండ్స్ మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అండి, అంతకుమించి ఎక్కువ అయితే డ్యూరేషన్ అయితే లేదు. అలాగే దీని యొక్క డ్యూరేషన్ కూడా పడిపోయింది. సో అందరూ అంటూ ఉంటారు 10 మినిట్స్ వీడియో యావరేజ్గా 70% చూడాలనుకుంటూ ఉంటారు, కానీ నా వీడియో వచ్చేసి 28% మాత్రమే చూడటం అయితే జరిగింది. అయినా కానీ మన రెవెన్యూ అయితే ప్రజెంట్ బాగానే వచ్చింది. సో ఫోర్త్ ట్యాబ్ వచ్చేసి ఆడియన్స్, ఆడియన్స్ సెక్షన్ చూసినట్లయితే మెయిన్గా ఇదే అండి ఆడియన్స్ సెక్షన్. చూడండి ఇక్కడ నాట్ సబ్స్క్రైబ్డ్. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు అయితే 74% అయితే చూశారు. అంటే మనకు వచ్చిన 1300 యావరేజ్గా 800 వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే చూస్తున్నారు. వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ పొందిన వాళ్ళు అయితే 25% అయితే చూడటం అయితే జరిగింది. ఏజ్ అండ్ జెండర్ వచ్చేసి మనకు మన వీడియోస్ అన్నీ కూడా మేల్, ఈ వీడియో ప్రత్యేకంగా అందరూ కూడా మేలే చూశారు, ఫీమేల్ అయితే 0% అయితే ఉందండి. చూడండి అక్కడ అలాగే దీని యొక్క ఏజ్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. మన వీడియో ఎక్కువగా 55-64 ఇయర్స్ వాళ్ళు 64% అయితే చూశారు. 65 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మనకు 35% అయితే చూశారు. మన వీడియోస్ అన్నీ కూడా పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా చూశారు ఈ వీడియో వచ్చేసి. అలాగే దీని యొక్క టాప్ జియోగ్రఫీ వచ్చేసి మెయిన్గా ఇదంటే మన వీడియో యొక్క రెవెన్యూ ఎక్కువగా రావడానికి గల కారణం మన వీడియో ఏ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ సెర్చ్ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రెజిల్ వచ్చేసి మన వీడియో వచ్చేసి 28.3% అయితే బ్రెజిల్ వాళ్ళు అయితే చూశారు. అంటే వచ్చిన 1300 యావరేజ్గా 28% అయితే వాళ్ళు చూసారంటే మనకు ఇంచుమించు 720 వరకు మనకు బ్రెజిల్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అలాగే యునైటెడ్ స్టేట్ నుంచి అయితే 8% వచ్చినాయి. అంటే మనకు యావరేజ్గా 300 వరకు మనకు యునైటెడ్ స్టేట్స్ నుంచి అయితే చూడటం అయితే జరిగింది. మెక్సికో వచ్చేసి 4, అలాగే ఇండియా వచ్చేసి 3% మాత్రమే చూశారు. అంటే 110 మంది మాత్రమే మన వీడియోనే చూశారు. యావరేజ్గా ఒక 200 మెంబర్స్ కంటే ఎక్కువ అయితే చూడలేదు. అలాగే సిలే దేశం నుంచి 1%. సో ఈ టాప్ జియోగ్రఫీలో ఎక్కువగా మనకు ఏ కంట్రీలో ఉందో వాటి యొక్క మనకు యాడ్స్ రావడం అనేది జరుగుతుంది. బ్రెజిల్ నుంచి మనకు 30% చూసారంటే మన వీడియో వచ్చిన 1300 యావరేజ్గా 800 వ్యూస్ అయితే మనకు ఈ బ్రెజిల్ కంట్రీ నుంచి అయితే రావడం అనేది జరిగింది. బ్రెజిల్లో మనకు అక్కడ కరెన్సీ వచ్చేసి రీలే ఉంటుంది. రీలే అంటే మనకు 1 రీలే వచ్చేసి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు 16 రూపాయల నుంచి 17 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. అందుకని అక్కడ యాడ్స్ డిస్ప్లే చేశారంటే మనకు యాడ్ రెవెన్యూ అయితే ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సెకండ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్, అక్కడ కరెన్సీ వచ్చేసి డాలర్స్లో ఉంటుంది. సో మనకు $1 వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 80.50 పైసా వరకు ఉంటుంది. దానివల్ల మనకు ఎక్కువ యాడ్స్ రేట్ అయితే జనరేట్ అవి మనకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మెక్సికోలో కూడా అక్కడ కరెన్సీ మీద మన ఇండియా కరెన్సీ తక్కువగా ఉండటం వల్ల మనకు అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి అక్కడ మనకు ఏ దేశాల కరెన్సీ ఎక్కువగా ఉందో ఆ దేశంలో మనం వీడియోని అక్కడికి ప్రమోట్ అయితే చేయాలి. బూస్టింగ్ ద్వారా కానీ లేదా వేరే వాళ్ళ సోషల్ నెట్వర్క్ లింక్స్ ద్వారా కానీ షేర్ చేయడం ద్వారా అక్కడ యాడ్స్ అక్కడ వాళ్ళకి డిస్ప్లే అవుతాయి. ఒకవేళ వాళ్ళకి తెలుగు మన లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వాళ్ళు మనకు వీడియోకి మన సబ్ టైటిల్ సీసీ ఇచ్చినట్లయితే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకు సీసీ అనబుల్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో వీడియోకి ఎప్పుడు కూడా సబ్ టైటిల్ సీసీని అనబుల్ అయితే చేసుకోండి. అంటే టైటిల్స్ ఇచ్చుకోండి, ఎడిటర్లోకి వెళ్ళి సీసీని అయితే
మనం లాంగ్వేజ్లు అయితే సెలెక్ట్ చేసుకునే ఇచ్చుకోవడం ద్వారా అక్కడ వాళ్ళకి అర్థమయ్యి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే దీని యొక్క రెవెన్యూ ట్యాబ్ అయితే చూసినట్లయితే యావరేజ్గా మన ఆర్పిఎం వచ్చేసి 1000 వీస్కి గాను 376.48 రూపాయలు అయితే చూపిస్తూ ఉంటుంది. మనకు టోటల్ వచ్చిన అమౌంట్ వచ్చేసి 476.60 రూపాయలు. సో ఈ విధంగా మనకు దీని యొక్క డీటెయిల్స్ అయితే మీకు చూపించాను. చూడండి, మనకు 1320లో మనకు 1320కి అమౌంట్ అయితే రాదండి. ఇంకానే మనకు రెవెన్యూ వచ్చి వీస్ వచ్చేసి మనకు చూడండి, లాస్ట్ టబ్ 1 అక్టోబర్ వరకు 1345 వీస్ అయితే జనరేట్ అవని, కానీ మన రెవెన్యూ అమౌంట్ వచ్చేసి ఆ డేట్ వరకు ఉండదండి. చూడండి, ఇది 1 అక్టోబర్ వరకు 40 చూపిస్తూ ఉంది. సో మన వీస్ కూడా 1 అక్టోబర్ వరకు మనం చూసినట్లయితే మనకు ఒరిజినల్ రెవెన్యూ అయితే చూపిస్తూ ఉంటుంది 1 అక్టోబర్. చూడండి, 1 అక్టోబర్ 1149 వీస్ అయితే రావడం అనేది జరిగింది. 1149 వీస్కి గాను మనకు వచ్చిన అమౌంట్ 470 రూపాయలు. సో ఈ విధంగా వీడియో యొక్క అనలిటిక్స్ అయితే చూసుకోవాలి. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీ అనలిటిక్స్ వాటి యొక్క డీటెయిల్స్ ఈ విధంగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 1020కి ఎంత వస్తాయి అన్నది అడిగిన కామెంట్కి అయితే ఈ వీడియో అండి. నెక్స్ట్ రాబోయే వీడియో అంటే ఎండుగడ్డి పచ్చగడ్డి మీద కూడా ఎర్న చేయించా అమౌంట్ అని చెప్పి అడగడం అయితే జరిగింది. తప్పనిసరిగా ఎర్న చేయొచ్చు, ప్రతి దాని మీద కూడా మీరు ఎర్న అయితే చేయొచ్చు. రాబోయే వీడియోలో ఎండుగడ్డి పచ్చగడ్డి వీడియో అయితే తప్పనిసరిగా మీకోసం అయితే చేస్తాను. 2 మినిట్స్ కంటే ఎక్కువ లెంత్ అయితే పెట్టను, ఎందుకంటే దానికోసం ఎక్కువ చెప్పేది ఏమన్నది కనుక తప్పనిసరిగా దాని యొక్క అనలిటిక్స్ రిపోర్ట్ కూడా ఆ వీడియో పబ్లిక్ చేసిన తర్వాత 5 డేస్కి ఈ వీడియో ఎలాగ మీకు చూపించాను అదేవిధంగా దాని యొక్క అనలిటిక్స్ డీటెయిల్స్ కూడా రెవెన్యూ అన్నీ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.